హాయ్ దేర్ ద ఫ్లూయెన్సీ డ్రైవ్ నుంచి నేను మీ మధుని ఇవాళ నా బ్లాగ్కు స్వాగతం. ఈరోజు మనం జింగోయిజం అనే ఒక పదం గురించి చెప్పుకుందాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. జాలాది గారు రాసినటువంటి అద్భుతమైన పాటకు బాలు గారు ప్రాణం పోసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ పాట వింటేనే నాకు ఒళ్ళు జలదరిచినట్టుంది. ది డివోషన్ వి హ్యావ్ టువర్డ్స్ అవర్ కంట్రీ, ది ఎమోషనల్ అటాచ్మెంట్ వీ హ్యావ్ టువర్డ్స్ అవర్ కంట్రీ ఈజ్ కాల్డ్ పేట్రియాటిజం, దేశభక్తి అంటారు. ప్రతి దేశం ప్రజలకు ఆ దేశం పట్ల అభిమానం ఉండడం, భక్తి ఉండడం సహజమే. రాయబ్రోలు గారు ఇంకొంచెం ముందుకు వెళ్ళి, ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ తల్లి నిండు గౌరవాన్ని అని మీ దేశం గురించి మీరు గొప్పగా చెప్పుకోండి అనే వారు చెప్పారు. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ థింకింగ్ గ్రేట్ అబౌట్ యువర్ కంట్రీ ఆర్ ఈవన్ టాకింగ్ గ్రేట్ అబౌట్ యువర్ కంట్రీ. ది ప్రాబ్లమ్ అరైజెస్ వెన్ యూ స్టార్ట్ థింకింగ్ దట్ ఓన్లీ యువర్ కంట్రీ ఈజ్ ది గ్రేటెస్ట్ అండ్ అదర్స్ ఆర్ ఇన్ఫీరియర్ టు ఇట్. నా దేశం చాలా గొప్పది అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, దాని గురించి గొప్పగా చెప్పుకోవడంలో కూడా చెడు లేదు. కానీ నా దేశం మాత్రమే గొప్పది అనుకోవడం మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది. దాన్నే ఇంగ్లీష్లో జింగోయిజం అంటారు. సచ్ ఎక్స్ట్రీమ్ పేట్రియాటిజం, అల్ట్రా పేట్రియాటిజం, అగ్రెసివ్ పేట్రియాటిజం ఈజ్ కాల్డ్ జింగోయిజం. మనం క్రీడల్లో అనేక సందర్భాల్లో క్రికెట్ హాకీ మ్యాచ్లు జరిగేటప్పుడు గ్రూప్స్ మధ్యన క్లాషెస్ చూస్తుంటాం. దీనికి కారణం మితిమీరిన దేశభక్తి. జెండాలు ఊపుతూ ఆవేశంలో ఇతరులని ఏదో ఒకటని సమస్యలకు దారితీస్తుంటాయి. ది rulers are the governments of many countries, in order to divert people from their failures, rake up jingoistic feelings. Chala deshala palakulu prabhutvalu vaale oka vaipalyalanu kappipuchetanduku prajallo vipareetamaina deshabhaktini anavasaranga kaligistaru. Naakunna parimitamaina antarjatiya exposure nunchi gaani mana deshamlo aneka mandi ఫారినర్స్ని కలిసినటువంటి అనుభవంతో కానీ నేను ఒక విషయం మాత్రం చెప్పగలను. వాళ్ళ దేశం గురించి, వాళ్ళ ప్రజల గురించి, వాళ్ళు సాధించిన వాటి గురించి మనం ఎప్పుడైతే మంచిగా మాట్లాడతామో వాళ్ళు మన దేశం గురించి కూడా గొప్పగా చెప్తారు. ది మూమెంట్ యూ స్టార్ట్ సేయింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ ది కంట్రీ, పీపుల్, అచీవ్మెంట్స్, దే ఆల్సో స్పీక్ హై ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ఆ పీపుల్. I hope you like this video. Please like, share and subscribe to be in regular touch with us. Until our next video, very tough times, don't relax. Take care.